दिव्य संजीवनी योग प्रेक्षक नमस्कार मन विभाग में चूडबोये मुद्रास अने चाला वर की एवरकी तेलिगो लेदो तोंदरगा एवरू प्राक्टिस चेयरू कानी इक्कड नेनु चेप्पेदी एंटंटे मुद्रास चेयडम वल्ल मीरू कष्टपडि एन्नो आसनास चेसे कंटे कूडा ओक मुद्रा अनेदी मन प्राब्लम चाला बागा तग्गिस्तुंदी। इवाल नेनु ओक आर्टिकल कूडा एक्कडो चदिवानु मुद्रास अनेवी मनकी योगालो అదొక మెయిన్ పార్ట్ అన్నమాట। ముద్రాస్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే మనం ఎలాంటి దాన్నైనా చాలా ఈజీగా సాధించొచ్చు, అంత ఫలితాన్ని ఒక సింపుల్ ముద్రాస్ ఇస్తాయి అన్నమాట। ఇవి ఇప్పుడు మనం ఒక ముద్ర ఎలా చేయాలో చూద్దాం। ఇది మనకి ఏ విధంగా సహాయపడుతుందంటే ఇప్పుడున్న సమ్మర్ కి మనం డిహైడ్రేట్ అయిపోవడం, ఎప్పుడు నీరసంగా ఉండడం అలా జరుగు ప్రాబ్లం అని మనకు వచ్చే హెల్త్ ప్రాబ్లం ని తగ్గించుకోవడానికి ఈ ముద్ర చాలా బాగా ఉపయోగపడుతుంది। మీరు చక్కగా చేయగలిగితే ప్రాక్టీస్ ఒక 10 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు చేయాలి ఒక ముద్ర ప్రాక్టీస్। అప్పుడే మనకి రిజల్ట్ అనేది ఎంత చక్కగా వస్తుందో మనం చూడొచ్చు। ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఒక అనుభూతి అనేది కలుగుతుంది। ఇప్పుడు మనం ఆ ముద్ర ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం। ఇది వరుణ ముద్ర చూడండి। వరుణ ముద్ర అనేది శరీరాన్ని చల్లబరుస్తుంది। ఇక్కడ చూడండి నేను చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఈ చివరి వేలు, ఈ ఉంగరం వేలు, బొటన్ వేలు ఈ మూడు కలిపి పెట్టుకోవాలి। మిగిలిన రెండు వేళ్ళు చక్కగా నిటారుగా పెట్టుకోవాలి మీ కాళ్ళ మీద। ఈ కూర్చునే స్థితిని మీరు సుఖాసనంలో కూర్చోవచ్చు, వజ్రాసనంలో కూర్చోవచ్చు, సిద్ధాసనంలో కూర్చోవచ్చు। నేను వజ్రాసనంలో చూపిస్తున్నాను, మీకు కంఫర్ట్ ఉన్న ఏ ఆసనంలో అయినా మీరు చక్కగా కదలకుండా కూర్చొని చూసారు కదా చిటికెన వేలు, ఉంగరపు వేలు, బొటన వేలు టిప్స్ ని మనం ప్రెస్ చేస్తూ కూర్చోవాలి। ఇలా చేస్తున్నప్పుడు మీరు కళ్ళు తెరవకూడదు, కళ్ళు మూసుకొని శ్వాస మీద దృష్టి పెట్టుకొని నెమ్మదైన శ్వాసం చేస్తూ మీ శరీరం లోపల ఎలాంటి చేంజెస్ వస్తున్నాయో గమనిస్తూ ఉండాలి। అలా గమనిస్తూ ఉంటే మీరు మీ ముఖం కూడా నెమ్మదిగా ప్రశాంతమైన స్థితికి వస్తుంది। మీ ముఖంలో ఒక వెలుగు అనేది స్టార్ట్ అవుతుంది। కొన్ని రోజులు ప్రాక్టీస్ తర్వాత అది కూడా మీకు తెలుస్తుంది అన్నమాట, మీరు నోటీస్ చేయగలుగుతారు। చక్కగా ఈ ముద్రలో ఇలా ఒక 10 నుంచి 40 సెకండ్ల వరకు 40 నిమిషాల వరకు కూడా కూర్చోవచ్చు। ఇలా కూర్చుని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా మీ లోపల మీరు మీకు మీరు టైం స్పెండ్ చేసుకోగలిగే ఏదైతే మనకి ఫోకస్ ఉంటుందో అది మీకు వస్తుందన్నమాట। చక్కగా మీలో మీరు స్పెండ్ చేసుకుంటుంటే అది మీకు మీరు టైం ఇచ్చుకున్నట్టు అవుతుంది। అప్పుడు మీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లం అయినా తగ్గించుకోవచ్చు। మీరు ఇప్పుడు ముద్రలోంచి బయటికి రావాలంటే ఎప్పుడు మీరు శ్వాస వదిలేసే స్థితిలో ఉన్నారో నెమ్మదిగా రెండు చేతుల్ని ముద్రలోంచి తీసేయాలి। తర్వాత శరీరాన్ని కదుపుకొని ఈ అరచేతులు ఇలా నలుపుకొని ఉష్ణాన్ని మీ కళ్ళకి, ముఖానికి, శరీరానికి ఇచ్చుకొని బయటికి రావాలి। ఇలా అరచేతుల వైపు ఫస్ట్ చూసుకున్న తర్వాతే మీరు ఎక్కడైనా చూడాలన్నమాట। ఇది అయిపోయిన తర్వాత ఇంకొక ముద్ర చూడాలి అంటే మనం చక్కగా ఇప్పుడు ఏం చేయాలి, రెండు బొటన్ వేళ్ళు మాత్రమే కలిపి ప్రెస్ చేస్తూ ఉండాలి। ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఈ ముద్రను కూడా మీరు చక్కగా మీకు ఏ కంఫర్టబుల్ పొజిషన్ ఉందో ఆ స్థితిలో కూర్చోవచ్చు। కూర్చొని చూడండి, మీ రెండు బొటన్ వేలు మాత్రమే ఇలా ప్రెస్ చేసుకోవాలి। అరచేయిలో అరచేయి ఉండాలి। చక్కగా మీరు మీ శరీరానికి దగ్గరగా చేతులు పెట్టుకోవచ్చు, లేదు మీకు కంఫర్ట్ ఉంటే దూరంగా కూడా పెట్టుకోవచ్చు। మరి ముఖ్యంగా వెన్నుముక నిటారుగా ఉండాలి। ఈ స్థితిలో ఉన్నప్పుడు మీ తల కూడా నిటారుగా పెట్టుకొని ఒక చిరునవ్వు అనేది మీ ముఖం మీద పెట్టుకొని శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ మనం చేయాల్సింది మరి ముఖ్యంగా ఏంటి అంటే మీ హార్ట్ బీట్ ని, మీ గుండె శబ్దాన్ని మీరు వినడానికి ట్రై చేయాలి। అలా చేస్తున్నప్పుడు మీకు వచ్చే ఏవైతే థాట్స్ ఉన్నాయో అవన్నీ ఎరేజ్ అయిపోతాయి అన్నమాట। నెమ్మదిగా మీరు మీ శరీరం లోపల అవయవాల మీద ఫోకస్ పెట్టడానికి ఉంటుంది ప్రయత్నిస్తారు। అప్పుడు ఏమవుతుందంటే మీకున్న స్ట్రెస్ అంతా తొలగిపోతుంది। చక్కగా మీరు ఒక చిరునవ్వుతో మీ హార్ట్ బీట్ ని వినడానికి ట్రై చేయండి। అదొక లయబద్ధమైన సౌండ్ ఉంటుంది। ఆ సౌండ్ వినగలిగితే మీరు ఎన్నో మ్యూజిక్ సౌండ్స్ ని విన్నట్టు ఫీల్ అవుతారన్నమాట। ఎప్పుడైనా మీరు ముద్ర నుంచి బయటికి రావాలి అంటే ముందు మీరు శ్వాస వదిలేసే పొజిషన్ లో ఉన్నప్పుడు నెమ్మదిగా చేతులను రిలీజ్ చేయాలి. మళ్ళీ ఒక 5 నిమిషాలు 5 సెకండ్ల వరకు టైం ఇచ్చుకున్న తర్వాత కళ్ళు తెరిచి మీ అరచేతుల వైపు చూసుకోవాలి. మీరు ఏ ముద్ర చేయాలన్నా ఒక 10 నిమిషాల నుంచి 30 నిమిషాలు 45 నిమిషాలు టైం మీకు మీరు ఇచ్చుకొని ఆ టైంలో అసలు డిస్టర్బ్ అవ్వకూడదు. ముద్రలో ఉన్నప్పుడు కళ్ళు సడన్ గా తెరవకూడదు. అది మళ్ళీ మీకు ఎలా ఉంటుందన్నమాట, ఒక రకమైన ప్రెషర్ మీ మీద పడిపోయినట్టు సడన్ గా మైల్డ్ హెడ్ ఏక్ కూడా వస్తుంది ఒక్కోసారి. ఎప్పుడైనా ముద్ర ప్రాక్టీస్ చేసిన తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి ఫస్ట్ మీ అరచేతులను మాత్రమే చూసుకోవాలి. తర్వాత మాత్రమే మీరు బయటికి రావాలి ముద్రలోంచి. ఇలా తేలికైనవి చేసుకొని మీరు మంచి ఆరోగ్యాన్ని పొందాలని భావిస్తూ నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.